ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కులంలోనూ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ప్రతి కులానికి న్యాయం చేస్తాము. ప్రతి అక్కకు సంవత్సరానికి ప్రతి అక్కకు 75,000 రూపాయలు కార్పొరేషన్ ద్వారా ఇస్తామని జగన్ చెప్పాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తూనే జగన్ చెప్పాడా? ఎన్నికలకు 3 నెలలున్నాయా? జగన్ చెప్పాడు ఎన్నికలకు 3 నెలలున్నాయి అంటూనే వెంటనే ఏం చేస్తాడు? ప్రతి కులానికి కార్పొరేషన్ అంటూ అనౌన్స్మెంట్. 5 ఏళ్ళు చేయడు, పట్టించుకోడు. ఎన్నికలకు 3 నెలలున్నాయంటే మాత్రం ప్రతి కులానికి కార్పొరేషన్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ప్రతి కులానికి కార్పొరేషన్ అనౌన్స్ చేశాడు, దానికి బడ్జెట్ ఇచ్చాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ బడ్జెట్ ఇచ్చింది తను 6వ బడ్జెట్లో ఇచ్చాడు. అంటే 6వ బడ్జెట్ తన హయాంలో రాని బడ్జెట్. ఎన్నికలు 3 నెలలు అయిపోయిన తర్వాత ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో, ప్రజలు ఎవరు దీవిస్తారో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు 6వ బడ్జెట్ ప్రవేశపెట్టి తన హయాంలో రాని బడ్జెట్లో కార్పొరేషన్ ప్రతి బీసీ కులానికి అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. దానికి బడ్జెట్ కేటాయింపు అంటాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలు 3 నెలలున్నాయంటే ఏం చేస్తాడు? బీసీలు గుర్తుకొస్తారు. 2013లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు 2014 ఎన్నికలకు ముందు చేసిన బీసీ డిక్లరేషన్ పట్టించుకోడు. 5 సంవత్సరాలు బీసీలను గాలి కొదిలేస్తాడు. బీసీలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో 2014లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 119 హామీలకు దిక్కు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు మరో 3 నెలలున్నాయని గారు ఏం చేస్తాడు? మరో బీసీ డిక్లరేషన్ అంటే రాజమండ్రికి పోయి మరో బీసీ డిక్లరేషన్ ఇస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 3 నెలలున్నాయనగా ఏం చేస్తాడు? జగన్ చెప్పాడా? అట్లయితే అంగన్వాడీకి జీతాలు పెంచు, విఆర్ఏలకు జీతాలు పెంచు, ఆశా వర్కర్లకు జీతాలు పెంచు, హోంగార్డులకు జీతాలు పెంచు. ఇవన్నీ ఎప్పుడు పెంచుతారో తెలుసా? ఎన్నికలకు 6 నెలల కోసం 3 నెలల ముందు జగన్ చెప్పాడు కాబట్టి పెంచాలి అని చెప్పి పెంచుతాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని 57 నెలల పాటు మీ కడుపు పార్చి చివరి 3 నెలల్లోనే అన్నం పెడతా అని చెప్పి ఎవరైనా అంటే ఆ మనిషిని మీరు అన్నా అంటారా లేకపోతే దున్నా అంటారా అని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు నిజంగా ఎలా ఉంటాయో తెలుసా? కొత్త సినిమా రిలీజ్ అయితే వాల్ పోస్టర్ కనిపిస్తుంది, ఒక వారం కనిపిస్తుంది, వారం అయిపోతూనే ఆ వాల్ పోస్టర్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నిజంగా కొత్త సినిమా వాల్ పోస్టర్ల మాదిరిగా లేవా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎలా ఉన్నాడు మనిషి అనంటే కాపీ కొట్టడం కూడా సరిగ్గా చేతగాని మనిషి. మామూలుగా కాపీ కొట్టేవాడిని ఎవడైనా కాపీ రాయడం అంటాడు, కానీ ఈ పెద్ద మనిషి కనీసం జగన్ దగ్గర నుంచి కాపీ కొట్టాడు కూడా సరిగ్గా కూడా చేతగాని మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇలా కాపీ కొట్టే వాళ్ళను ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది 1983 సంవత్సరం. అప్పుడు కొత్తగా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టాడు.
రామారావు గారు కొత్తగా ఎన్టీ రామారావు గారు ఎన్నికలప్పుడు అడుగుపెట్టి ఎన్నికలకి 8 నెలల ముందు వచ్చాడు. వచ్చిన ఈ రామారావు గారు ఎన్నికలకు 6 నెలల ముందు రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం అని చెప్పి ప్రకటించాడు. ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకు కిలో బియ్యం ప్రకటించేసరికి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి ఆయన ఏం చేశాడో తెలుసా? కొంచెం అటు ఇటుగా చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా ఏం చేశాడో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు 90 రూపాయలకే కిలో బియ్యాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. కానీ ప్రజలేం చేశారో తెలుసా? ప్రజలేం చేశారో తెలుసా? గట్టిగా బుద్ధి చెప్పారు. అయ్యా, 4.5 సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకోలేదు, ఆ తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు ఇస్తానంటా ఉన్నావు, నిన్ను నమ్మేదట్టయ్యా అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పారు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయభాస్కర్ రెడ్డి గారికి. ఇవాళ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి కూడా రేపొద్దున జరగబోయేది ఏమిటి అనంటే ప్రజలు ఈ మాదిరిగానే బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. 5 సంవత్సరాల పరిపాలనలో 4.5 సంవత్సరం ప్రజల్ని పట్టించుకోకుండా కేవలం ఎన్నికలకు 6 నెలల కోసం 3 నెలల ముందు మాత్రం రకరకాలుగా ప్రజలను మోసం చేసే విధంగా స్కీములు పెట్టి అది కూడా జగన్ చెప్పాడు కాబట్టి కాపీ కొడుతూ చెబితే ప్రజలు ఇదే మాదిరిగానే బుద్ధి చెబుతూ నిన్ను నమ్మం బాబు అని చెప్పి అనే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి మీరందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడికి రాకముందు నాకు ఒక కథ చెప్పారు. ఒక రాక్షసుడు పంచపక్ష ప్రమాణాలు చేశాడట. ఈ కరెక్ట్గా నేను ఈ కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టేటప్పుడు స్పీచ్లోని కొన్ని పాయింట్స్ ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అన్నా, మీరు కార్యకర్తల దగ్గరికి వెళ్తా ఉన్నారు అని చెప్పి ఈ కథ నాకు చెప్పాడు. ఈ కథ మీరు చెప్పండి, కార్యకర్తలకు బాగా అర్థమవుతుంది అని చెప్పి. ఒక రాక్షసుడు పంచభక్ష పరమాణాలు వడ్డించి తయారు చేసి అందరినీ భోజనానికి పిలుస్తాడు. ఆ రాక్షసుడు పంచభక్ష పరమాణాలు వడ్డించి రాక్షసుడు అందరినీ భోజనానికి పిలిస్తే దాని అర్థం ఏమిటి అంటే మనకు తినిపించడానికి కాదు, అక్కడికి వెళ్తే మనల్ని భోంచేయడానికే అని చెప్పి గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పండి అన్నారు అన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని సంవత్సరాలు ఏమి చేయకుండా ఎన్నికలకు చివరిలో 3 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న స్కీములు, చేస్తా ఉన్న వాగ్దానాలు అచ్చు రాక్షసుడు మాదిరిగానే నారాసుడు మాదిరిగానే ఉన్నాయని చెప్పి గట్టిగా చెప్పండి అన్నా అని చెప్పి చెప్పారు నాకు. నిజంగా ఇక చివరిగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకొస్తూ 3వ సినిమా గురించి, చివరి సినిమా గురించి చెప్పండి. ఆ చివరి సినిమా మీ అందరికీ బాగా గుర్తుంటుంది, కేవలం వారం ముందు తీసిన సినిమా. ఆ సినిమా పేరు ఏం పేరో తెలుసా? 3వ బడ్జెట్ అని చెప్పి తాను తీశాడు ఆ సినిమా పేరు. ప్రతి గ్రామంలో ప్రతి అక్కకు మీరు చెప్పండి, ప్రతి అన్నకు మీరు చెప్పండి, అక్క అన్న మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా 5 బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఎన్నికలకు 3 నెలల ముందు పెట్టే బడ్జెట్ కేవలం జీతాలకు భత్యాలకు మాత్రమే పెడతారు, దాన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. అంతకన్నా ఎక్కువ ఎవడు పెట్టడు, ఎందుకనంటే రేపొద్దున వచ్చే ప్రభుత్వం ఎవడుదో ఎవడికి తెలియదు కాబట్టి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు కాబట్టి, ఎవరి హయాంలో ఆ బడ్జెట్ పెట్టాల్సి వస్తుందో తెలియదు కాబట్టి ఎవడు బడ్జెట్ పెట్టడు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రజలను మోసం చేసేందుకు ఏం పెట్టాడు తెలుసా? 6వ బడ్జెట్ అని పెట్టి 2,26,000 కోట్ల రూపాయలతో 6వ బడ్జెట్ పెట్టి మళ్ళీ ప్రతి ఒక్కరిని ఎలా మోసం చేయాలి అని చెప్పి జగన్ పథకాలను కాపీ కొట్టడం సరిగ్గా చేతగాక సగం సగం కాపీ కొడుతూ 6వ బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితులు అని ఈ 6వ బడ్జెట్ గురించి, ఆయన తీసిన సినిమా గురించి ప్రతి గ్రామంలోనూ మీరు చెప్పుకుంటూ వచ్చి
ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి అన్నకు చెప్పండి, మూడు నెలలు ఆగండి అమ్మా, మూడు నెలలు ఆగండి అన్న, మూడు నెలలు ఆగండి అక్క, ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మనం బడ్జెట్ ప్రవేశపెడతాం, గొప్ప బడ్జెట్ ప్రవేశపెడతాం, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూసే బడ్జెట్ ప్రవేశపెడతాము అని చెప్పి గట్టిగా చెప్పించే కార్యక్రమాలు చెబుతూ ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇలాంటి అన్యాయమైన పాలన చేస్తా ఉన్నా, మోసాలు చేస్తా ఉన్న ఈ పాలనలో అందరం కూడా గట్టిగా గలం విప్పి నిన్ను నమ్మం బాబు అని చెప్పాల్సిన తరుణం వచ్చింది అని చెప్పి గ్రామంలో ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి తాతకు చెప్పమని కోరుతా ఉన్నా. ఇక నేను నేరుగా మీ దగ్గరికే వస్తా, దాదాపుగా 50,000 పైచులకు మంది బూత్ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ ఏకమయ్యారు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు స్లిప్పులు ఇచ్చాం, మీరు ఏదైనా అడగాలనుకుంటే ఆ స్లిప్పుల ద్వారా అడగచ్చు అని చెప్పి చెప్పాం. ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ స్లిప్పుల్లో మీరు రాసినవన్నీ కూడా అందరికీ కూడా సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి కొందరి ప్రశ్నలకు మాత్రం ఖచ్చితంగా సమాధానాలు చెబుతా, కొందరికి మాత్రం ఖచ్చితంగా సమాధానాలు చెబుతా. వాళ్ళు అడిగిన ఆ ప్రశ్నను వాళ్ళు చెప్తా ఉన్న వాళ్ళు అడిగిన ఆ ప్రశ్నలకు చదివి వినిపించి చేసి ఈ పెద్ద జిల్లాకు వచ్చాడు. వచ్చి పిట్టల దొర మాదిరి రేన్ గన్ అని చెప్పి తీసుకొచ్చే కార్యక్రమం అని చెప్పాడు. రేన్ గన్ తో అనంతపురం జిల్లాలో నేను కరువును పాలదోడతాను, శివన్న నేను దేవుడి కన్నా నిన్ను గొప్పగా మేలు చేస్తాను అని శివన్నకు చెప్పి అధికారులు వచ్చారు. శివన్న పొలంలోకి వచ్చారు. వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు అని చెప్పి ఒక గుంత తోవారు. చెప్తా ఉన్నాను ఇదే అనంతపురం జిల్లాలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నాం, ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. మన ప్రభుత్వం మరో మూడు నెలల్లో వస్తుంది, వచ్చిన తర్వాత మొట్టమొదట చట్టసభలోనే తీర్మానం చేస్తాం. ఆ తీర్మానం ఏమిటో తెలుసా, మొట్టమొదటి చట్టసభలోనే చట్టాలు తీసుకొస్తాం. ఆ చట్టం ఏమిటో తెలుసా, 75% ఉద్యోగాలు లోకల్ రిజర్వేషన్స్ కే ఇవ్వాలి అని చెప్పి చట్టాలు తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎప్పుడైతే 75% ఉద్యోగాలు లోకల్ రిజర్వేషన్స్ కి ఇవ్వాలి అని చెప్పి చట్టాలు తీసుకొస్తామో అప్పుడు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే 75% ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మరో మూడు నెలల్లో వాళ్ళు తమిళనాడు నుంచి తెచ్చుకున్న ఉద్యోగస్తులను, వేరే రాష్ట్రాల్లో తెచ్చుకున్న ఉద్యోగస్తులను అందరినీ కూడా వెనక్కి పంపించి మన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు పోలీసులను తన జేబు సమస్యగా వాడుకొని శాంతి భద్రతలు భంగం కలిగిస్తూ శాంతి భద్రతలు లేకుండా చేస్తూ అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాంతి భద్రతలు లేకుండా చేస్తుందన్న, కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు కాపాడే విషయంగా మీరు చర్యలు తీసుకోవాలని శ్రీనివాసు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 102 బూత్కు సంబంధించిన శ్రీనివాస్ కోరుతున్నాడన్న మిమ్మల్ని. అనంతపురం అర్బన్ శ్రీనివాస్ అడుగుతా ఉన్నాడు. అనంతపురం జిల్లాలో పోలీసులను చెందిన తెలుగుదేశం పార్టీ జేబి సంస్థగా వాడుకుంటా ఉంది, అన్యాయమైన కేసులు పెడతా ఉన్నారు,
అన్యాయంగా పోలీసులు వివరిస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాడు శ్రీనివాస్. నేను ఇవాళ ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ సోదరుడికి కూడా నేను ఇవాళ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రతి పోలీస్ సోదరుడికి నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన ఉద్యోగాలు చేసేది ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కోసం ఉద్యోగాలు చేస్తా ఉన్నామన్నది మర్చిపోవద్దండి అని చెప్పి ప్రతి పోలీస్ సోదరుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం సెల్యూట్ కొట్టవలసింది మన టోపీ మీద ఉన్న సింహాలకు మనం సెల్యూట్ కొట్టాలి, కానీ ఆ టోపీ వెనకాల ఉన్న కుంట దగ్గర కాదు అని చెప్పి ప్రతి పోలీస్ సోదరుడికి నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దొంగ కేసులు ఎక్కడైతే పెట్టారు ఆ మొత్తం కేసులన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా ఉపగమనిస్తాము అని చెప్పి మేము అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. కదిరి నియోజకవర్గానికి సంబంధించిన కాదర భాష 103వ బూత్, కదిరి నియోజకవర్గానికి సంబంధించిన కాదర భాష 103వ బూత్ అన్న, నా యాత్ర సినిమా బాగుందన్న, రాజశేఖర్ రెడ్డి సారు చాలా మంచి పనులు చేశాడన్న మన జిల్లాకు, మీరు కూడా ముఖ్యమంత్రి తేవాలని మా అందరి కోరిక అని విన్నవించుకుంటానన్న. ఇంకా చాలేదన్నా, భాష ఆశీర్వదిస్తా, భాష అన్న ఆశీర్వదిస్తా ఉన్నట్టుగానే నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాడు అని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున మీ అందరి దీవెనతో, దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో నాన్నగారి కన్నా గొప్పగా, నాన్నగారి కన్నా మంచి పరిపాలనగా నేను చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నాన్నగారి ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉన్నట్టుగా పరిపాలన చేస్తాము అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా హామీ ఇస్తా ఉన్నాను అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.